వడ్ల కొనుగోలుపై కేంద్రం దిగిరాకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాన్ని మహాద్రుతం చేస్తామని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అంటున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో కలిసి హనుమకొండలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణపై కేంద్ర వివక్ష సహించేది లేదంటున్న కడియం శ్రీహరి వినయ్ భాస్కర్ తో మా వరంగల్ ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పండించిన యాసంగి ధాన్యాన్ని కొనే వరకు కేంద్రంపై పోరాటం తప్పదని చెప్పి టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొంటున్నారు. నేపథ్యం జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ చీఫ్ దాసరి వినయ్ భాస్కర్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వారి నేతృత్వంలో ధర్నా జరుగుతుంది. ఇక్కడ ధర్నాకు ఈ నిరసన కార్యక్రమాలకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. శ్రీహరి గారు చెప్పండి, ఈరోజు కేంద్రం తెలంగాణ పట్ల ఎందుకంత వివక్ష చూపుతా ఉంది? ముఖ్యంగా పంజాబ్ లో కొడుతున్నటువంటి ధాన్యానికి సంబంధించి తెలంగాణలో ధాన్యం కొనడానికి కేంద్రానికి ఇచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే చెప్పండి. గవర్నీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాలలో కూడా రైతు ధర్నాలు జరుగుతున్నాయి, రైతు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో రైతులు యాసంగిలో పండించిన వరిధాన్యాన్ని మొత్తంగా కూడా కేంద్రం కొనుగోలు చేయాలనే ప్రధానమైన డిమాండ్తోని ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ధర్నా కార్యక్రమాలు కేంద్రం వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాలు చేయవలసి రావడము చాలా విచారకరం, చాలా దుర్మార్గము. కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రితో మాట్లాడినా వరిధాన్యం కొనుగోలు విషయంలో ఈ రోజు వరకు కూడా ఒక స్పష్టత ఇవ్వకపోవడం తెలంగాణ పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినీయంగా తెలియజేసుకుంటున్నా. గతంలో అనేక పర్యాయాలు కూడా తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది, తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది, వరి ధాన్యం దిగుబడి కూడా పెరిగింది. పెరిగిన వరి ధాన్యం దిగుబడికి అనుగుణంగా ధాన్యం సేకరణ చేయాలని చెప్పి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. ఈనాడు ఆహార భద్రత చట్టం కానీ, లేదా ధాన్యం సేకరించే చట్టం కానీ, లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి కాబట్టి కేంద్రము తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కేంద్రం తప్పకుండా వివిధ రాష్ట్రాల్లో ఏవైతే పంటల దిగుబడి వస్తున్నదో ఎక్కువ ఆ పంటల దిగుబడిని మొత్తంగా కూడా కొనుగోలు చేయవలసిన బాధ్యత, నిల్వ చేయవలసిన బాధ్యత, ఆహార ధాన్యాలను ప్రజలకు అందజేయవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అయితే తెలంగాణలో వరి ధాన్యాన్ని మేము కొనుగోలు చేయము, మీ దగ్గర ఎక్కువ వరి ధాన్యం కనుక దిగుబడి వచ్చినట్లయితే దాన్ని మీరే తినండి, అందులో వచ్చే నూకలు కూడా మీరే తినండి అనే విధంగా అపసహ్యం చేసే విధంగా, అవమానపరిచే విధంగా పీయూష్ గోయల్ గారు మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. గతంలో బండి సంజయ్ గారు కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు కానీ, లేదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే తెలంగాణ రైతాంగానికి ఒక హామీ ఇచ్చారు, మీరు ఏమాత్రం భయపడవద్దు, కేసీఆర్ మాటలు పట్టించుకోవద్దు, తెలంగాణ ప్రభుత్వం యొక్క మాటలు కూడా పట్టించుకోవద్దు, మీరు వరి సాగు చేయండి, దిగుబడిని అంతా కూడా వరి ధాన్యం మొత్తంగా మేము కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, నేను మీకు మాట ఇస్తున్నానని చెప్పి అనేక రకాలుగా మాటలు చెప్పి ప్రగల్భాలు పలికి ఈ రోజు ముఖం చెల్లక ముఖాన్ని ఎక్కడ దాచుకుంటున్నారో కూడా మాకు అర్థం కావడం లేదు. అందుకే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మన బాధ్యతను విస్మరిస్తున్న నరేంద్ర మోడీ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ కూడా తమ నిరసన తెలియజేయడానికి కేసీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఇంకా ముందుకు పోతుంది, ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కేంద్రం దిగి వచ్చి వరి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసేంత వరకు రైతుకు అండగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరే చెప్పాల్సుకున్నారు, ఈరోజు నిరసన కొనసాగుతా ఉంది, రేపు గ్రామ స్థాయిలో ఉండబోతా ఉంది, 11వ తారీఖు ఢిల్లీలో కూడా జంగు సైన్యం భోగించబోతా ఉన్నారు. కేంద్రం దిగి రాకపోతే ఈ పోరాటం ఏ రకంగా భవిష్యత్తులో కొనసాగేటువంటి అవకాశం ఉంది? రైతులకు ఏ రకంగా అండగా ఉండబోతున్నారంటే చెప్తారు. ఈరోజు కేవలం తెలంగాణ ప్రజలకు కాదు, దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వ లక్షణాలు కానీ, కేసీఆర్ గారు మేధో మదనం కానీ, కేసీఆర్ వివరాచన కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ కూడా తెలుసు. కేవలం ఒకే ఒక్కడికి వెళ్ళి తెలంగాణ సాధించి మరి
ఈ రోజు దేశంలోనే అప్పు భాగంగానే ఉంచే విధంగా అనేక ఒకవైపు సంక్షేమ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం పైన స్పష్టమైనటువంటి అవగాహన ప్రజలతో పాటు తెలంగాణ రైతాంగానికి ఉంది. ఈ రోజు కేసీఆర్ గారు రైతు పక్షపాతి కాబట్టి అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు రైతు బీమా సుమారు 1.5 కోట్ల ఎకరాలకు సాగు చేసే విధంగా నీరు అందిస్తున్ను, అదే విధంగా ఉచిత కరెంటు మరి సకాలంలో ఎరువులు ఇంధనాలు అందజేస్తున్నటువంటి సందర్భంలో అనుకున్న దానికన్నా మరి తెలంగాణ రైతాంగం అంతా కూడా వ్యవసాయం మీద నమ్మకంతో కేసీఆర్ పై నమ్మకంతో పంటలు పండించడం జరిగింది. ఇప్పుడు పండించిన పంటలు మరి కొనమని చెప్పి ముఖం చాటు చేస్తూ ఏలగా మాట్లాడుతూ అవహేళన చేస్తూ తెలంగాణ రైతాంగమే కాదు తెలంగాణ ప్రజలను మరి నూకలు తిను నూకలు అలవాటు చేసుకో అని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ముఖం చాటు చేసుకుంటా కించపరిచే మాటలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం ఈ రోజు 17 మందితో ఏమైతే పార్లమెంట్ సభ్యులు అంటున్నారు 10 మందితో ఏమైతే అంటున్నారు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి. కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులతోని గొప్పగా 60 ఏళ్ల తెలంగాణ ప్రజలు నిజం చేసి ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ సాధించిన ఘనత.